గారి భాగ్యమ్మ తర్వాత ఆమె ఇద్దరు పిల్లలు శేషాద్రి శ్రావణి అనే వారితో అనుమానాస్పదంగా మల్లానూరు రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతుంటే ఆమెను విచారించగా ఏదో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మాకు తెలియవచ్చింది. వెంటనే ఆమెని కాపాడడం జరిగింది. ఆమెను విచారించగా భర్త ఒక సంవత్సరం అయింది చనిపోయి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కట్టుకోలేక ఒక ఆత్మహత్య ప్రయత్నానికి ట్రై చేసిందని చెప్పి మాకు తెలియడంతో వెంటనే ఆమెను రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం జరిగింది. ICDCS CDPO గారిని కూడా పిలవడం జరిగింది. ఆమెని తర్వాత అంతా విచారించి